కోవిడ్ టీకా పత్రాలు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాలాపతర్ అలీబాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సైఫ్ సరూర్ నగర్ ప్రాంతంలోని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ నిర్ధారణ పత్రాలు అవసరం. అలాంటి వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని 1000 రూపాయలకు వ్యాక్సిన్ పత్రాలు అందించాడు. నలుగురు నిందితులను అరెస్టు చేసిన కాలాపతర్ పోలీసులు నిందితుల వద్ద కోవిడ్ టీకా పత్రాలు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 8 మందిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఫిజికల్గా వ్యాక్సిన్ ఇవ్వకుండా డేటా ఎంట్రీ చేసి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా కంప్యూటర్లో నమోదు చేయడం వల్ల సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేటు జెన్యున్. కంప్యూటర్ ఎప్పుడు వారదాటి కార్డు కొడితే ఇప్పుడు కూడా వస్తుంది, కానీ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వకుండానే వాళ్లకు సర్టిఫికేట్ జనరేషన్ చేసి ఇస్తూ ఉన్నాడు. అది ఫేక్ సర్టిఫికేట్ అవుతుంది, ఫోర్జ్డ్ కాదు, ఫేక్ అవుతుంది. ఏ కారణం వల్ల ఎందుకు తీసుకున్నారు, ఎవరైనా ప్రోద్బలం వల్ల వాళ్ళ వ్యక్తిగతనా, వాళ్ళకు కూడా దీన్ని విచారణ చేసి వారిపైన చట్టపరమైన చర్య తీసుకుంటాం.